వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. వెమ్మలవాడలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వెమ్మలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది భక్తులు తరలిరావడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రణ చేయడానికి వెమ్మలవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్లో పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ బూత్ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్థానిక డిఎస్పీ నాగేంద్రచారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి స్థానిక పట్టణ సిఐ వెంకటేష్, రూరల్ సిఐ బన్సీలాల్ పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని 4వ వార్డులో పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఈవెంట్స్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా స్టడీ హాల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం డిఎస్పీ కార్యాలయం పైన 2 పోలీస్ బ్యారెక్ రూమ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటేష్, వెమ్మలవాడ రూరల్ సిఐ బన్సీలాల్, స్థానిక ఎస్ఐలు, స్థానిక కౌన్సిలర్ మారం కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9 కన్స్ట్రక్షన్ ఏప్రిల్ 22 కూర్చోండి.